వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. ఈరోజు వీడియోలో నేను 5 కొరియన్ ఫ్రేజెస్ నేర్పిస్తాను, కొరియన్ మాటలు. మీలో కొంతమంది అడుగుతున్నారు కదా కొరియన్ నేర్పించండి తెలుగులో అని, బట్ అది రైట్ మెథడ్ కాదు. ఏ లాంగ్వేజ్ అయినా ముందు లెటర్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత వర్డ్స్ సెంటెన్సులు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ అయినా సరే ముందు ఏబిసిడీలే కదా నేర్చుకుంటాము, సో అలా నేర్చుకోవాలి. హీ వెంట్ దేర్ అనడానికి హా గుడిస్తే హీ, అలా నేర్చుకోవడం అన్నది కరెక్ట్ మెథడ్ కాదు. బట్ మీరు ఫన్ కోసం నేర్చుకున్నట్టయితే ఇలా నేర్చుకున్న తప్పలేదు 4-5 మాటలు. కానీ సీరియస్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడం మీద. సో మీరు లర్న్ కొరియన్ అని ఒకసారి సెర్చ్ చేశారంటే ఆ ఛానల్స్ అన్నీ వస్తాయి, మీరు ఎంచక్క అక్కడ నేర్చుకోవచ్చు. వీడియో జస్ట్ ఫన్ కోసమే, సీరియస్ లర్నింగ్కి కాదు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో నేను 5 వర్డ్స్ నేర్పిస్తాను. హలో, గుడ్ బై, సారీ, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఇది ఫార్మల్గా ఒకలా ఉంటుంది, ఇన్ఫార్మల్గా ఒకలా ఉంటుంది. ముందు హలో అంటే అన్యోంగ్ అసయో, అన్యోంగ్ రెండు ఉపయోగించవచ్చు. అన్యోంగ్ అసయో అన్నది ఎవరైనా పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, మనకన్నా డెసిగ్నేషన్లో పెద్దవాళ్ళు అయినప్పుడు అన్యోంగ అసయో అంటాం అన్నమాట. అన్యోంగ్ హసయో, అన్యోంగ్ హసయో, అన్యోంగ్ హసయో, అన్యోంగ్ హసయో. అదే ఫ్రెండ్స్ మధ్యలోనో మనకన్నా చిన్నవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అన్యోంగ్ అంటే సరిపోతుంది. అన్యోంగ్, 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 అన్యోంగ్. తర్వాత గుడ్ బైకి అన్యోహి కసయో, అన్యోహి కెసయో రెండు ఉపయోగించవచ్చు. అన్యోహి కసయో ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మనము ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తాం కదా, దానికి అన్యోహి కసయో అనాలన్నమాట. కసయో అంటే కా అంటే వెళ్ళమని, సో అన్యోహి కసయో అనాలి. అన్యోహి కసయో, అన్యోహి కసయో, అన్యోహి కసయో, అన్యోహి కసయో. ఇంట్లో ఉండిపోతున్న మనిషికి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం కదా, దానికి అన్యోహి కసయో అంటాం అన్నమాట. అన్యోహి గెసయో, అన్యోహి గెసయో, అన్యోహి గెసయో, అన్యోహి గెసయో. తర్వాత థ్యాంక్ యూకి కంసామిద, కుమప్సమిద, కుమావో రెండు ఉపయోగించవచ్చు అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళతో చెప్పేప్పుడు కంసామిద కానీ కుమప్సమిద కానీ ఉపయోగించాలి. యూజువల్గా ఎక్కువ కంసామిద అనే ఉపయోగిస్తారు. కుమప్సమిద, కంసామిద, కుమప్సమిద, కంసామిద, కంసామిద. అదే ఫ్రెండ్స్కి కానీ మనకన్నా చిన్నవాళ్ళకి కానీ థ్యాంక్ యూ చెప్పాలంటే కుమావో అంటే సరిపోతుంది. కుమావో, కుమావో, కుమావో. నెక్స్ట్ సారీకి మియా నమ్మిద, చెసో మీద, మియానే. మనం బయట ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు పొరపాటున ఎవరికైనా చేయి తగిలింది అనుకోండి, మియా నమ్మిద అనాలి, లేదా చెసో మీద అనాలి. పెద్దవాళ్ళకి చెప్పేప్పుడు కూడా అంతే. మియా నమ్మిద, చెసోంగ్ మీద, మియా నమ్మిద, చెసోంగ్ మీద,
చసోమిత. అదే మన ఫ్రెండ్స్కో లేకపోతే హస్బెండ్కో వీళ్ళకి చెప్పేటప్పుడు మీ అనే అంటే సరిపోతుంది. మీ అనే మీ అనే మీ అనే మీ అనే. నెక్స్ట్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఆర్ జస్ట్ ఏ మూమెంట్. దీనికి మనం చంకమన్యో కానీ చాంషిమన్యో రెండు యూజ్ చేయొచ్చు. రెండిటికి సేమ్ మీనింగ్, బట్ చాంషిమన్యో అన్నది మనము ఎవరైనా అడ్డుగా ఉంటే ఒక్క నిమిషం అంటాం కదా అడ్డు తప్పుకోమంటానికి, సో అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు సబ్వేలో కానీ ఎలివేటర్లో కానీ ఎవరైనా అడ్డుగా ఉంటే చాంషిమన్యో అంటే సరిపోతుంది. చాంషిమన్యో చాంషిమన్యో. నెక్స్ట్ చంకమన్యో అన్నది మనం ఏదైనా ప్లేస్లో వెయిట్ చేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాస్త వెయిట్ చేయండి అంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు. చంకమన్ కిదారి సయో అంటారనమాట. సో అలాంటి సందర్భాల్లో చంకమన్యో యూజ్ చేయాలి. చంకమన్యో చంకాన్ మన్యో. సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్న వర్డ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా నేర్పిస్తాను. ఒకేసారి అన్నీ అయినా సరే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇలా 5-5 వర్డ్స్ నేర్చుకునే మెథడ్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేస్తాను. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇలా ఇంగ్లీష్లో తెలుగులో రాయటం అన్నది ఈజీ కాదు, కొద్ది కష్టంగానే ఉంది. మీరు ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఇంత కష్టపడి వేస్ట్ కదా. సో మీ లైక్స్ కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.